హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను సూపర్ హిట్ కాంబినేషను వంట చేయబోతున్నానండి. అదేంటో తెలుసా అండి? నూనె వంకాయ జొన్న రొట్టె. ఇది మంచి కాంబినేషన్ అండి, మంచి టేస్టీ ఐటెం కూడా. ఈరోజు మా ఆవిడ జొన్న రొట్టెలు చేస్తుంది, నేనైతే కూర చేస్తాను. ఈ రెండు మేమిద్దరం చేస్తాం ఈరోజు. ఇంచుమించు అండి, ఇది గుత్తి వంకాయ కూర టేస్ట్ లాగానే ఉంటుంది. ఇంచుమించు అలాగే ఉంటుంది ఈ వంట కూడా, కాకపోతే అది గుత్తి వంకాయ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది నూనె వంకాయ అంతే. తింటే మాత్రం టేస్ట్ అదర్స్. ఇంకా ఆలస్యం ఎందుకు? వంకాయలు కడుక్కొని ఘాట్లు పెట్టుకుని వంట మొదలు పెట్టేసేద్దాం. ఓకే, నేను 3/4 కేజీ వంకాయ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇదే సైజు తీసుకున్నాను. నాకు 12 కాయలు వచ్చినాయి. నూనె వంకాయకి ఇది ముఖ్యమైన పేస్ట్ అండి. 50 గ్రాములు తెల్ల నువ్వులు, 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు, ఇకపోతే ఇందులోకి 3 యాలక్కాయలు, 3 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 చెంచా జీలకర్ర, ఇవన్నీ వేసి దోరగా వేయించుకుని మనం ఇలా పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కావాలండి దీనికి కంపల్సరీ నూనె వంకాయకి. తర్వాత 1 చెంచా ధనియాల పొడి, అలాగే 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా గరం మసాలా, ఇకపోతే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. అలాగే ఇక ఈ సైజు బెల్లం ముక్క కూడా తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, 3/3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అంటే నాలాగా ఉండాలండి. ఇవండి మన నూనె వంకాయకి కావలసిన పదార్థాలన్నీ. ఇక వంకాయలు కోసుకుని వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక గిన్నెలో ఇంత పసుపు ఇంత ఉప్పు వేసుకుని వంకాయలు ఇట్లా ఘాట్లు పెట్టుకుని ఆ నీళ్ళలో వేసుకుందాం. ఓకే, వంకాయలు ఇలా ఘాట్లు పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా లోపల ఏమన్నా పుచ్చులు కానీ పురుగులు కానీ ఉంటే చూడండి, ఇట్లా చూసుకుని వేసుకోవాలా. అలాగే ఈ కాడలో చివరి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఉండాలన్నమాట వంకాయ. వంకాయలు కొయ్యడం అయిపోయిందండి, ఇక పొయ్యి అంటించేసుకుని వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, 100 గ్రాములు నూనె పోసుకోవాలండి. వంకాయ కూర కదా, కొంచెం నూనె ఎక్కువ ఉండాలి నూనె వంకాయకి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుతూ ఉండలత నేను లోపల కోసిన వంకాయలకి మసాలా పెట్టుకొస్తా పేస్ట్ అంతా. ఓకే, నూనె ఇంకొద్ది బాగా వేడెక్కని. ఏమా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు కలుపుతున్నా, పట్టు కలుపు. మోమాట మడతలేవమ్మా ఈరోజు. మోమాట ఏం అవసరం? ఇంకా మన వీడియోలు వెళ్ళడానికి కూడా మోమాటమా? కలుపు వేగుతున్నాయి బాగా, ఎచ్చగుంది బాగా. పోయి దగ్గర మొత్తానికి మా అమ్మని తీసుకొచ్చానండి. ఏం చేస్తున్నారబ్బా తల్లి కొడుకులు? ఏం చేస్తున్నావు? చెయ్యాలి, అందరం చేయాలా. ఉల్లిపాయలు వేగినండి ఆల్మోస్ట్, ఇంకా వేయగల అవసరం లేదు. నేను వస్తున్నా, నువ్వు ఇటు వచ్చేయాలత కొద్దిగా, నేను వస్తా పొయ్యి కాడికి. మా అమ్మని సైడ్ చేస్తున్నాడండి, లేకొస్తే. కలుపు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి బాగానే. ఇప్పుడు పుదీనా వేద్దాం. పుదీనా వేస్తారు డాడు వంకాయ కూరలా? కంపల్సరీ వేయాలా నూనె వంకాయకి, పుదీనా వేయాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఆహా, ఇప్పుడు వస్తాడండి స్మెల్, అద్దరిపోద్ది. ఆహా, అవాహయా. టమాటాలు అండి, మొత్తం కరివేపాకు పుదీనా వేసాము. వేసిన 2 నిమిషాలకి మనం టమాటా వేసుకో. టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మెత్తగా ఉడికే వరకు బాగా నూనెలో వేయించుకోవాలి. ఓకే, టమాటాలు బాగా వేగాయండి. ఇప్పుడు 1 చెంచా పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు వంకాయలు ఒక్కొక్కటిగా వరుసనే ఇలా బేర్చుకుందాం. ఓకే లత, నువ్వు కూడా అలా పెట్టు, చుట్టూ రౌండ్గా ఇట్లా పెట్టాలా. ఒకే రౌండ్ ఆనిచి ఆనిచి పెట్టు కాయలు. వంకాయలు అని ఇలా పేర్చుకున్న తర్వాత మీడియం మంట కాదు, ఎక్కువ మంట కాదు, సిమ్లోనే చక్కగా వీటిని మగ్గబెట్టుకోవాలా. 1-2 నిమిషాలు ఆగిన తర్వాత ఇటు కాయనట్టు తిప్పేసుకుంటే రెండో పక్కన కూడా చక్కగా వేగుద్ది అనమాట నూనెలో. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు అలా ఆగిన తర్వాత మళ్ళీ వంకాయలు తిరిగేసేసుకుందాం. ఓకే, ఈ కాయలన్నీ ఇప్పుడు ఇలా
చూసారా కలర్ మారిపోయింది ఆ సైడు, అన్నీ ఇలా తిరగా చేసుకుంటే చక్కగా ఈ పక్క కూడా మగ్గిపోద్ది అన్నమాట. ఇదే సన్నమంట మీద బాగా కాలనివ్వాలన్నమాట. ఓవరాల్గా ఒక 6 నిమిషాలు ఉండాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుని అదే సన్నమంట మీద మళ్ళీ మగ్గనిద్దాం. ఓకే, ఆహా ఏం వాసన వస్తుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా గరిటతో ఒక్కొక్కటి మళ్ళీ పైన కిందకి ఇలా తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు 60% మగ్గిపోయినాయండి. ఫస్ట్ బెల్లం ముక్క వేసేద్దామండి. ఇప్పుడు ఒక 2 చెంచాల కారం వేసుకుందామండి. వంకాయల్లో పెట్టగా మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఇప్పుడు వేసేసుకుందామండి. అలాగే 1 ముక్కాల కప్పు నీళ్లు కూడా పోసేసుకుందాం. ఈ విధంగా నిదానంగా చక్కగా పేస్ట్ అంతా ఇలా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. కారము పేస్టు అంతా ముక్కలకి కలిసే వరకు బాగా కలుపుకుంటే చక్కగా మళ్ళీ ఇప్పుడు మనం మూత పెట్టుకుని మీడియం మంటలో ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే పేస్టు పచ్చి వాసన అంతా పోద్ది అన్నమాట. ఓకే, ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే మన నూనె వంకాయ కూర రెడీ అన్నమాట. ఒకే ఒక 5 నిమిషాలు అలా మగ్గిపోతే చింతపండు పులుసు బాగా పట్టుకుంటుంది, ముక్క కూడా బాగా ఉడుకుద్ది. అప్పుడు కూర దింపేసుకుందాం. ఓకే, మీకు రొట్టెలకు సరిపడే ఎంత పిండి కావాలో అంత చూసి తీసుకోండి. బాగా వేడిగా పెట్టుకోవాలి వాటర్, మాత్రం వేడిగా పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది, చూసి చూసి కలుపుకోవడం బెటర్. పోయినసారి తెల్లజొన్న పిండి వాడామండి, ఇప్పుడు పచ్చజొన్న పిండి వాడుతున్నాం. ఏ జొన్న పిండి అయినా రొట్టె బాగా వస్తుందండి, పచ్చజొన్న ఇంకా బెటరు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అండి పచ్చజొన్న పిండి. ఈ పచ్చజొన్న పిండి వేడిగా ఉన్నప్పుడే తినాలండి, లేకుంటే గట్టిపడుద్ది. ఐదు నిమిషాలు అయిందండి, వంకాయలు ఉడికిపోయి ఉంటాయి. ఆహాహాహా, అబ్బా గుమ్మ 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 వాసన వస్తుందండి. ఇప్పుడు 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. అంతేనండి, అన్నీ వేసేసాము. ఈ మసాలాలు వేసాం కదా, ఒక్కసారి 2 నిమిషాలు పొయ్యి మీద అలా మూత పెట్టించుకుని ఇలా కలుపుకొని దింపేసేసుకుందాం. మన నూనె వంకాయ రెడీ అన్నమాట. అబ్బా ఏం గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి. ఆహాహాహా, నేర్పించినావు నువ్వే. ఒకసారి కొంచెం పొంగు రాగానే నీళ్ళు పోయాలి కదమ్మా. కొంచెం పొంగు రాగానే ఇప్పుడే అనకు, రెడీగా ఉంటామ్మా. బాగా తేపలు తేపలు లేకుండా మంచిగాను. ఓకే ఓకే అంటున్నా. రైట్, ఎన్ని వస్తాయమ్మా రొట్టెలు? ఇప్పుడు వస్తాయి 10-12. సరిపోతాయి కదా? సరిపోతాయి, బంగారు లెక్క. నీకా మాకా? ఏ రా, నేను ఒకదాన్ని తినేదానిలాగానే పడుతున్నానా నీకు? ఏయ్, మీ అందరికి మీ అక్కనే మీ అమ్మ నేర్పించిందా అమ్మా? అందరికి మా అమ్మనే. ఇట్లా పోయే వంటగదిలో కూర్చొని నేర్చుకుంటుంటారా? స్కూల్కి పోయే వరకల్లా రొట్టెలు చేసుకోవాలా, కాయగూర చేసుకోవాలా, తినాలా, స్కూల్ కుర్తాలా. మీరే చేసుకోండి, మీరే స్కూల్కి. మా అమ్మ చేస్తున్నా, మేము చదువు చిన్న ఉన్నప్పుడు. తర్వాత మాకు చదువులు అయిపోయినాక మేమే వండుకున్నాను. తిప్పే రొట్టె తిప్పే. రైట్, మీకంటే పని తక్కువ కానీ ఇప్పుడు మా పని మీరే ఇప్పుడు చేయాలా? మా ఏం చేయ, ఏం పని చేయాలనుకుంటారు మా చూసేదాళ్ళు? ఇంట్లో పని చేస్తావా? కెమెరా పని తప్ప. జడ్ తీస్తుందండి మా అమ్మ. మా అమ్మని రోషన్ చేద్దామని వస్తే మా అమ్మ నన్ను రోషన్ చేస్తుందండి. కట్టెలు పెట్టు. వచ్చా వచ్చా. కావాలి, వంకాయ కూర తింటే ఇంకా ఫుల్ ఎనర్జీ వస్తుంది మా డాడీకి. వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్.
జరిగాడు జరిగాడు నీళ్ళు పోయాలి నేను. ఓకే ఓకే తడి తక్కువ తీసుకో సాయ తీసుకున్నా అంతే. ఏం తిన్నావు పామ వేస్తుంటే పక్కన కూర్చున్నట్టు ఒలంపిని ఒకటి తీసుకొని సగం సగం తెచ్చి ఇద్దరికి ఇస్తుండే. అవును అంటే లేవు లేట్ అవుతుంది కదమ్మా. లేట్ అవుతుంటే ఒకటి వేస్తున్నా ఫస్ట్ ఇద్దరు తినండ్రా అని ఇచ్చేది అమ్మమ్మ. నేను తొందరగా తింటుంటా మాకలు ఎక్కువ కదా. అందులో పుణుకుర పప్పు చవలకాయ కూర యూజ్ చేసేది ఎక్కువ అరగడ కూర. ఎన్నైనా రా రొట్టెలు ఒకటి రెండు మూడు మొక్కలు ఎక్కడ ఎవరు కాలేస్తున్నారో చూస్తా ఉంటాడు. తీసేసాయి పండు పడు అబ్బా సూపర్ అండి. అబ్బా ఎక్సలెంట్ సూపర్గా ఉందండి మంచి టేస్ట్ వచ్చింది. ఏదైనా నూనె వంకాయ నూనె వంకాయనండి. ఈ వంకాయ నూనె వంకాయ కూరకి ఈ జొన్న రొట్టెకి కాంబినేషన్ దీటి మించిన కాంబినేషన్ ఒకటి లేదు. సూపర్ కాంబినేషను సూపర్ టేస్ట్ అదిరిపోతుంది. నువ్వు తిను నువ్వు తిననే బదులు నేను తినేస్తాను ముందే. లుక్ లుక్ అదిరిపోతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంది. సూపర్ రెడ్ సూపర్ బాబు అదిరిపోయింది. ఇంతవరకు మీరు చేసింది నాన్ వెజ్ తిన్నా కదా బాబా రెండు సార్లు. అవును ఇప్పుడు వెజ్లో నా ఫేవరెట్ ఇది. వెజిటేరియన్ కూడా బాగా చేస్తారు అందులో నాకు కూడా ఫేవరెట్ కూర. నాకు కూడా ఫేవరెట్. అందరు ఫేవరెట్ అండి మా ఇంట్లో చూసారు కదా పోటీ పడి మరి చెప్తున్నారు. గుత్తంకాయ రొట్టె కాంబినేషన్ అదే మీన్ నూనెంకాయ రొట్టె కాంబినేషన్ అనేది ఇంకా మాటల్లో చెప్పలేము. ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి ఇది కదమ్మా. రొట్టెల్లో అసలు ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకా గుత్తంకాయ మా ఫేవరెట్ కూర తింటే ఇంకా చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి తింటూ పెరిగామండి ఎక్కువ మా సైడ్ మా అమ్మమ్మ ఎక్కువ చేస్తూ ఉంటుంది. రోజు పొద్దున్న లేవడం ఇంకా టిఫిన్ గిఫిన్ ఏమి ఎక్కువ ఉండేటివి కాదు మొత్తం రొట్టెలే. మొత్తం రొట్టెలే నార్మల్గానే నాకు నూనెంకాయ అంటే చాలా ఇష్టం. బాబాయ్ చేసిండు ఈరోజు ఇంకా బాబాయ్ హ్యాండ్ పడింది అనుకో కూర మీద ఏ కూర అయినా సరే ఇంకా అదిరిపోవాల్సింది కాదు. అబద్ధం కాదండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది నోట్లో మొత్తం ఫ్లేవర్స్ అట్లా బ్లాస్ట్ అవుతున్నాయి. చూడు చూడు నా ఇంకా చూడు వంకాయ కూర ఇలా పట్టుకునే ఇడుసు ఏమ్మా నువ్వు అట్లా తిన్న వంకాయ సాయి మూతంత అవుతుందమ్మా. బాగుంటుంది చాలా బాగుంటుంది అట్లా తింటే. తింటా తింటా సూపర్ వంకాయ మెత్త ఉడికిపోయింది రాడు బాగా. తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ జొన్న రొట్టె కొడతంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఆ రొట్టె కూడా ఎలా కొడతారు దబా 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 కొట్టేస్తారు అంత ఫాస్ట్ కొడతారు అలవాటు ఉన్నవాళ్ళు. బాగా ఎక్స్పర్ట్స్ ఎక్కువ అండి. ఆ స్కిల్ అనేది నేర్చుకోవాలి మా అమ్మ దగ్గర నుంచి. నేర్పిస్తామమ్మా. ఎందుకు నేర్పాను సార్ బంగారులాగా పని చూసారా సాయి చేస్తాం చేస్తూనే వస్తుంది మాత్రం కరెక్ట్. నా రొట్టె అయిపోయింది కూర బాగుంది రొట్టె తినేస్తున్నావు. అవును నాకైతే రెండు బాగున్నాయి. తినా చాలా బాగుంది. నువ్వు తిన్నాడు తిన్నాడు ఉంది బోల్డ్ ఉందా. మసాలా మాత్రం పర్ఫెక్ట్గా కుదిరిందండి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. బెల్లం చింతపండు వేసాం కదా యావరేజ్ని కవర్ చేసేసింది. ఆ రెండు వేసేది లైట్గా వేసుకుంటే ఈ గుత్తివంకాయ కూరకైనా కానీ నూనె వంకాయ కూరకైనా కానీ చింతపండు లైట్గా బెల్లం లైట్గా వేస్తే అసలు ఇక ఆ టేస్ట్ వర్ణనాతీతం అనమాట. అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. అంత గ్రేవీ అండి ఆ గ్రేవీ అలా నాకేచ్చు అబ్బా. ఇదిగోండి ఇలా వంకాయతో తినాలి మంచిగా గ్రేవీ ముంచుకొని అందరిది అయిపోయిందండి తృప్తిగా తినేసాం. హ్యాపీ ఆకులు చూసారా డాడీ అదరగొట్టేశాడు ఈరోజు.
సూపర్ గా తిన్నానండి. ఈ రోజు మాత్రం బ్రేక్ఫాస్ట్ సూపర్ గా చేశాడు, సూపర్ గా తిన్నాము అందరం నలుగురం. ఏమా ఫుల్ హ్యాపీ కదా, చాలా సంతోషం. అందరం కలిసి చేయడం కూడా నాకు బాగా అనిపిస్తుందండి. ఈ రోజు మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.